కుంభమేళా జరిగే చోట ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగసాధువులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒళ్లంతా విభూతి, జడలు కట్టిన జుట్టుతో ఉండే ఈ నాగసాధువులను యాత్రలో ఈజీగా గుర్తుపట్టచ్చు. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వీరు ఔరంగజేబ్ సైన్యంతో నాగసాధువులు పోరాడారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కాపాడేందుకు బలిదానాలకు సైతం వెనకాడలేదు. అసలు అప్పుడు ఏం జరిగింది? నాగసాధువులు సైన్యంగా ఎలా మారారు? 30,000 మంది క్రూరమైన ఆఫ్ఘాన్ సైన్యాన్ని 4,000 మంది నాగసాధువులు ఎలా ఓడించారు? వారు జనావాసాల మధ్య ఎందుకు ఉండరు? వారి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా కరెక్టుగా సమయానికి వారు ఎలా కలుసుకుంటారు అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 8-9 శతాబ్దాల మధ్య బౌద్ధ ఆరామాలు, విహారాల ప్రభావం భారతదేశంలో క్రమంగా క్షీణించటం మొదలైంది. ఈ టైంలోనే ఆదిశంకరాచార్యుల అకార వ్యవస్థ మొదలైంది. హిందూ మతాన్ని దేశవ్యాప్తి చేయటం కోసం 4 దిక్కులా 4 మఠాలను స్థాపించారు. అవి బద్రీనాథ్, ద్వారక, జగన్నాథపురి, రామేశ్వరంలో ఆదిశంకరాచార్యుల మఠాలను స్థాపించారు. 10 సన్యాసి శాఖలతో ఆదిశంకర దశమి అనే సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ 10 సన్యాసి శాఖల పేర్లని సన్యాసుల ఇంటి పేర్లుగా వాడుతారు. భారతదేశంలోకి విదేశీయుల రాక మొదలవుతుందని ముందే ఊహించిన ఆదిశంకరాచార్యులు వారిని సమర్థవంతంగా ఎదుర్కోవటం కోసం, హిందూధర్మ పరిరక్షణ కోసం మొదటిగా నాగసాధువులను సంఘటిత సైనిక విభాగాలుగా ఏర్పాటు చేసిన ఘనత ఆదిశంకరాచార్యులదే. నాగసాధువులలో ఓ వర్గానికి అటు వేదాలతో పాటు యుద్ధ విద్యలలో సైతం తర్ఫీదును ఇప్పించారు. ఇలా ట్రైనింగ్ తీసుకునేవారంతా ఓ సమూహంగా ఉండేవారు. ఆ సమూహాలని అఖారాస్ అని పిలిచేవారు. ఈ అఖారాస్ హిందూధర్మం కోసం, దేశం కోసం ఆయుధాలను పట్టడానికైనా, ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగా ఉండేవారు. నాగ అనగా హిమాలయాలలో, కొండలలో నివసించేవారు అని అర్థం. వారంతా అలా నాగసాధువులుగా ఏర్పడటానికి కఠోరమైన శారీరక శ్రమతో కూడిన సైనిక శిక్షణతో పాటు జ్ఞానమును, వైరాగ్యమును కూడా అలవరుచుకున్నారు. పరిపూర్ణమైన శారీరక, మానసిక దృఢత్వం పొందిన వారే నాగసాధువులు అవగలరు. అఖారాలో చేరటానికి నాగసాధువులు కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటోంది. కఠోరమైన సాధనలు చెయ్యాలి. అఖారాల్లో చేరటం కోసం వారు కనీసం 4-5 ఏళ్లు కృషి చెయ్యాలి. ఇదంతా చేశాక గురువు అనుమతితో కుంభమేళాలో వారు నాగసాధువులుగా మారుతారు. తమకు తామే పిండ ప్రదానం చేసేసుకుంటారు నాగసాధువులు. శంకరాచార్యుల వారి సూచన మేరకు ఆయుధాలతో యుద్ధ శిక్షణ కూడా పొందేవారు. రోజుకి ఒక్కసారి మాత్రమే తింటూ, నైష్టిక బ్రహ్మచారులుగా ఉంటూ మంత్రసాధనతో తపస్సు చేసుకుంటారు. వారు ఇంద్రియ నిగ్రహం పొంది కట్టుకునే బట్టలను లెక్క చేయకుండా తలకు జటలను, రుద్రాక్షధారణతో కనిపిస్తారు. ఏకాంతంగా ఉత్తర భారత పర్వతాలలో నివసిస్తూనే ఈ దేశానికి, హిందువుల సంరక్షణకి మరియు ధర్మరక్షణకి ఆదిశంకరాచార్యుల వారి ప్రేరణకు పూర్తిగా కట్టుబడి ఉన్నవారు. ఈ నాగసాధువులు సైన్యంగా విడివిడిగా ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉండకుండా అఖార వ్యవస్థ ఏర్పాటు చేశారు. అఖారా అంటే యుద్ధ శిక్షణ శిబిరం లేదా సమూహమని అర్థం. ఒక్కొక్క అఖారాకు ఒక నాయకుడు ఉంటారు. ఆ అఖారాలలో ప్రతి నాగసాధువు యుద్ధ శిక్షణనే కాక వైరాగ్యాన్ని అలవరుచుకుంటారు. అఖారాలంతా ఆదిశంకరాచార్యుల వారు నియమించిన హిందుత్వ సైన్యం. హిందుత్వ ధర్మరక్షణ అంటే కేవలం ధర్మబోధతోనే కాదు, హిందుత్వానికి ఎప్పుడైనా, ఏ కాలంలో అయినా ఎవరైనా హిందూధర్మాన్ని కాని, క్షేత్రాలపై కాని సైన్యంతో వచ్చి దాడి చేసే అవకాశం ఉందని ఆదిశంకరాచార్యులు ముందుగా ఊహించటంతోనే ఈ నాగసాధువులను హిందూ సైన్యంగా మార్చారని చెబుతారు. యుద్ధ శిక్షణ ఇచ్చి వారిని దశనామి సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ ఆకారాలుగా ఏర్పాటు చేశారు. జనం సంచారంలోకి రాని నాగసాధువులు లక్షలుగా ఉంటారు. వీరి ఉనికి ప్రపంచానికి తెలియటానికి కుంభమేళాలో అందరినీ ఒకచోటికి చేరమని సూచించారు ఆదిశంకరాచార్యులు. అలాగే శంకర పరంపరలోని ఉత్తరాంనాయ శంకరాచార్యుల వారి మాటకు కట్టుబడి ఉండాలని నాగసాధువులకు ఆదిశంకరాచార్యులు దిశానిర్దేశం చేశారు. క్రీస్తు శక 1664లో ఔరంగజేబు కాశీ విశ్వనాథ మందిరంపై తన సైన్యముతో దండయాత్ర చేసినప్పుడు నాగసాధువులే వచ్చి అక్కడి సైన్యాన్ని సమూలంగా సంహరించారు. వారికి భయపడి ఔరంగజేబు కాశీ విశ్వనాథ మందిరంపై దాడిని 2 ఏళ్లపాటు ఆపేసుకున్నాడు. ఈ విషయాన్ని ది ఇలిస్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో రాశారు. 1757లో తన మతబలాన్ని చూపించటం కోసం
క్రూరుడని పేరొందిన అహ్మద్ షా ఆఫ్ఘానీ భారతదేశంపై దండెత్తి వచ్చాడు. అతి భయంకరమైన 30,000 మంది ఆఫ్ఘానీ సైన్యం మథుర, బృందావనీ నగరాలపై దాడులు మొదలుపెట్టాడు. అప్పటి రాజు అయిన రాజా జవహర్ సింగ్ ఆఫ్ఘాన్ సైన్యాన్ని ఎదుర్కోవటం కోసం చాలా ప్రయత్నం చేశారు. కాని రాజు సైన్యం ముందు ఆఫ్ఘాన్ సైన్యం పెద్దది, బలమైనది కావటంతో జవహర్ సింగ్ ఆ యుద్ధంలో తలవంచక తప్పలేదు. రాజుని ఓడించటంతో అహ్మద్ షా ఆఫ్ఘానీ సైన్యం అమాయకులైన ప్రజలపై దాడులు చేసి వారిని హతమార్చటం మొదలుపెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారు అన్న తేడా లేకుండా ఆకృత్యాలకు పాల్పడ్డారు. దుర్మార్గులైన ఆఫ్ఘానీ సైన్యం చేతిలో చావటం కంటే ఆత్మహత్యే మేలు అని యమునానదిలో దూకి ఆడవారు చనిపోయారు. ఆఫ్ఘానీ సైన్యం ఆకృత్యాలు ఎంతలా పేట్రేగిపోయాయి అంటే యమునానదిలో నీరు కంటే అక్కడి ప్రజలి నెత్తురే ప్రవహిస్తుందా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. అక్కడితో ఆగకుండా గోకులంలో ఉన్న కృష్ణుడి మందిరాన్ని ధ్వంసం చేయటానికి పూనుకున్నాడు అహ్మద్ షా ఆఫ్ఘానీ. సుమారు 20,000 మంది సైన్యంతో గోకులాన్ని ధ్వంసం చేయటానికి వెళ్లాడు సర్దార్ ఖాన్. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న నాగసాధువులు గోకులానికి చేరుకున్నారన్న విషయం సర్దార్ ఖాన్కి, అతని సైన్యానికి తెలియదు. సైన్యం వెళ్లే చోటంతా పొగతో హరహర మహాదేవ్ అనే నినాదాలు వినిపించాయి. కాని సైన్యానికి మనుషులు ఎవరూ కనిపించలేదు. అలా ముందుకు వెళ్లగా సుమారు 4,000 మంది సాధువులు ఒళ్లంతా బూడిద, జడలు కట్టిన జుట్టుతో కనిపించారు. సాధువులు ఆహార్యం చూసిన సైన్యం ఎగతాళి చేస్తూ నవ్వారు. కర్ర శరీరంతో చేతిలో ఉన్న త్రిశూలాన్ని పట్టుకునే బలం లేనట్టున్న వీరా మాపై యుద్ధానికి వచ్చింది అని అవహేళన చేశారు. ఇవేమీ పట్టించుకోని నాగసాధువులు కథన రంగంలోకి అడుగుపెట్టారు. కఠోర యుద్ధ శిక్షణలు పొందిన వారి ముందు క్రూరులైన ఆఫ్ఘానీ సైన్యం నిలవలేకపోతుంది. దొరికిన వారిని దొరికినట్టు చిత్తు చిత్తు చేస్తున్నారు నాగసాధువులు. నాగసాధువులు పరాక్రమాన్ని చూసిన ఆఫ్ఘానీ సైన్యం భయంతో వణికిపోయారు. ప్రాణాలతో బయటపడితే చాలు అన్నట్టు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. హిందువులంటేనే హడలితించేలా చేశారు నాగసాధువులు. ఈ యుద్ధాన్ని బ్యాటిలా గోకులుగా పిలుస్తారు. అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారు. వారు ప్రతిరోజు ఉదయం గంగస్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగస్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారు. ఇది తెలుసుకున్న అప్పటి ఉత్తరాంనాయ శంకరాచార్య జగద్గురువుల సూచన మేరకు అద్వైత గురువులైన మధుసూదనానంద సరస్వతి స్వామివారు అక్బర్ సభకే వెళ్లి ఈ హింసను ఆపమని కోరారు. అయితే అక్బర్ అందుకు నిరాకరించారు. దీంతో స్వామివారు నాగసాధువులకు కబురు పంపితే వారొచ్చి అక్బర్ సైన్యాన్ని అతి క్రూరంగా ఖండఖండాలుగా నరికేశారు. ఈ దెబ్బతో అక్కడి ప్రాంతీయ ముస్లింలు కొన్ని తరాలపాటు 100 ఏళ్లు హిందువుల జోలికి పోలేదనే చారిత్రక సత్యాన్ని సోల్జర్ మాంక్స్ అండ్ మిలిటెంట్ సాధుస్ అనే పుస్తకంలో వివరంగా ఉంది. టిప్పు సుల్తాన్, షాజహాన్ సైన్యము కూడా హిందూ సాధువులు క్షేత్రాల జోలికి రావటంతో హిందూ సైన్యం చేతిలో చంపబడ్డారు. నాగసాధువుల ప్రభావం కేవలం అప్పటి రోజులకే పరిమితమైందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే 2020లో కూడా మహారాష్ట్రలో 2 సాధువులని హిందూద్వేషులు హత్య చేస్తే మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే త్వరలో తామే వచ్చి పరిష్కరించవలసి వస్తుందని నాగసాధువులు హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు మొదలుపెట్టింది. నేటికీ మొత్తం 12 నుంచి 14 అఖారాగా ఉన్నాయి. వీటిల్లో కొందరు విష్ణుభక్తులుగా ఉంటారు. కుంభమేళా మొదలయ్యేది ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో. తర్వాత కుంభమేళా స్నానాలు అవుతాయి. అప్పుడు అక్కడ నాగసాధువులు అకారాలు జగద్గురు శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి దేశం లోపలికి వచ్చి మేము యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా, ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. ఒకవేళ వాళ్లే కాని దేశం లోపలికి వచ్చి యుద్ధం మొదలు పెడితే హిందుత్వ శత్రువులు మిగలరు. అంత పరిస్థితి ఇంకా రాలేదు. వచ్చినప్పుడు కబురు పంపిస్తాము అని సమాధానమిచ్చి పంపిస్తారు ఉత్తర ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు. అప్పుడు అకారాలు ఆజ్ఞ తీసుకుని గౌరవ వందనం చేసి మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంటామని చెప్పి కుంభమేళాలలో స్నానమాచరించి తమ సైనిక విన్యాసాలను ప్రదర్శించి మళ్లీ వాళ్ల స్థావరాలకు వెళ్లిపోతారు. ఆదిశంకరాచార్యుల ఆజ్ఞ మేరకు ప్రతి కుంభమేళాలలో, ప్రతి అకారాలలో ఉన్న నాగసాధువులు కలుసుకుంటారు. అలా అప్పుడు వారు నిష్ణాతులైన విద్యలను ప్రదర్శించి మళ్లీ వారి స్థావరాలకు వెళ్లిపోతారు. హిందూరాజులు ఓడిపోయిన యుద్ధాల గురించే పుస్తకాలలో రాయించి నాగసాధువుల పరాక్రమాలను చరిత్రలో మరుగున పడిపోయేలా చేశారట ముస్లిం రాజులు. అసలు నాగసాధువుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా
వారి ప్రతిభను ప్రపంచానికి తెలియకుండా ఎన్నో కుయుక్తులు పన్నినా ఇతర దేశాల నుంచి వచ్చిన యాత్రికుల వల్ల వారు తెలుసుకున్న విషయాలను పుస్తకాలలో రాయటంతో నాగసాధువుల పరాక్రమం గురించి తెలిసే అవకాశం దొరికింది.